వెల్కమ్ టు టుడే టీవీ తెలుగు. నా పేరు స్వప్నిక. ముందుగా హెడ్లైన్స్. నేడు ముఖ్యమంత్రుల న్యాయమూర్తుల సదస్సు. ముఖ్య అతిథులుగా సీజే ఎన్వీ రమణ, ప్రధాని మోదీ హాజరు. సభలో మంత్రి వేణుగోపాల్ అత్యుత్సాహం. వైవి సుబ్బారెడ్డికి మోకాలపై కూర్చొని దండం పెట్టిన మంత్రి. ముస్లిం మైనారిటీలకు సీఎం కేసీఆర్ శుభవార్త. మైనారిటీలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏర్పాటు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్ర ముఖ్యమంత్రుల సంయుక్త సదస్సు కొనసాగుతోంది. విజ్ఞాన్ భవన్ లో మొదలైన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజ్జు కూడా హాజరయ్యారు. నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో సీజే ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాగా, తెలంగాణ తరపున న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత జరుగుతున్న సదస్సులో నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ సహా ఏర్పాటుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే సదస్సులో కేసుల సత్వర పరిష్కారం కోసం కోర్టులో అధునాతన మౌలిక వసతులపై దృష్టి లాంటి అంశాలపై చర్చించనున్నారు. ఎన్వి రమణాజీ, జస్టిస్ శ్రీ యూయూ లలిత్జీ, దేశ్ కే కానూన్ మంత్రి శ్రీ కిరణ్ రిజ్జుజీ, రాజ్యమంత్రి ప్రొఫెసర్ ఎస్పి సింగ్ బఘేల్ జీ, రాజ్యం కే సభీ ఆదరణీయ ముఖ్యమంత్రిగణ్, లెఫ్టినెంట్ గవర్నర్స్ ఆఫ్ యూటీస్, ఆనరబుల్ జడ్జీస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ హై కోర్ట్స్, డిస్టింగ్విష్డ్ గెస్ట్, ఉపస్థిత్ అన్య సభే మహానుభావ్, దేవి ఔర్ సజ్జనో, రాజ్య కే ముఖ్యమంత్రియో ఔర్ హైకోర్ట్ కే ముఖ్య న్యాయాధీశో కి యే జాయింట్ కాన్ఫరెన్స్ హమారి సంవిధానిక్ ఖూబ్సూరతి కా సజీవ్ చిత్రణ హై. मुझे खुशी है कि इस अवसर पर मुझे भी आप सबके बीच कुछ पल बिताने का अवसर मिला है. हमारे देश में जहां एक और जुडिशरी की भूमिका संविधान संरक्षक की है, वहीं लेजिस्लेचर नागरिकों की आकांक्षाओं का प्रतिनिधित्व करता है. मुझे विश्वास है कि संविधान की इन दो धाराओं का ये संगम, ये संतुलन देश में प्रभावी और समयबद्ध न्याय व्यवस्था का रोडमैप तैयार करेगा. పేదరికం ఎక్కువగా ఉండేది ముస్లిం వర్గాల్లోనే అని, ముస్లింల పేదరికం పోవాలని వారికి ప్రత్యేక కేటాయింపులు చేసింది టీడీపీ హయాంలోనే అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. గుంటూరులో టీడీపీ ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అస్సలాం మాలేకుం సబ్ లోగోంకో రంజాన్ ముబారక్ అంటూ చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు. హజ్ హౌస్ కట్టి హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లేలా ఏర్పాటు చేశామని, 10 లక్షల కుటుంబాలకు రంజాన్ తోఫా ఇచ్చామన్నారు. పేదలు కూడా రంజాన్ జరుపుకోవాలని తోఫా ఇచ్చామని, ఈ ప్రభుత్వం ముస్లింల కోసం ఒక్క పథకం కూడా పెట్టలేదన్నారు. టీడీపీ హయాంలో వక్స్ బోర్డు ఆస్తులు పరిగణించాలని, విదేశీ విద్య ద్వారా ముస్లిం యువత ఉన్నత చదువులకు సాయం అందిస్తుందన్నారు చంద్రబాబు. ముఖ్య అతిథి మా అందరి అభిమాన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి పెద్దలందరికీ, ముస్లిం సోదరులందరికీ పేరు పేరున నా తరఫున తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున రంజాన్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ గురించి ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గురించి మీ అందరికీ కూడా తెలుసు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ముస్లిం సోదరుల యొక్క సంక్షేమాన్ని చూసినటువంటి అవసరం గురించి మన నాయకులు చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నా. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో
దేశంలో ఎక్కడా లేని విధంగా ముస్లిం మైనారిటీలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కోతలుంటే తెలంగాణలో వెలుగులు విరజిమ్ముతున్నామని చెప్పుకొచ్చారు. కేంద్రంలోని ప్రభుత్వానికి రోగం పట్టిందని అందుకు చికిత్స చేయించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. का भी खैर मकदम किया जाता है इस प्रोग्राम में और वज़ीर आला तशरीफ़ ला चुके हैं. आप तमाम हजरात से गुजारिश है कि आप लोग अपनी अपनी नशिस्तों पर तशरीफ़ फरमाइए और वज़ीर आला अपनी नशिस्त पर तशरीफ़ फरमा रहे हैं और बहुत जल्द इफ्तार का वक्त होने जा रहा है. तो मैं गुजारिश करूँगा रिजवान कुरैशी साहब से कि वो अपनी खिरात जारी रखें. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु. अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. لقد صدق الله رسوله الرؤيا بالحق لتدخلن المسجد الحرام إن شاء الله آمنين آمنين محلقين رؤوسكم ومقصرين لا تخافون. ఏపీలో 10వ తరగతి ప్రశ్న పత్రాలు సోషల్ మీడియాలో బయటకు వస్తుండటంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. నంద్యాలలో 10వ తరగతి పేపర్ బయటకు రావడం పుకారు మాత్రమే అని కొట్టివేశారు. మరోవైపు తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బొత్స స్పందించారు. కేటీఆర్ చెప్పినట్లయితే మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడడం లేదా అని ప్రశ్నించారు. ఆయనకు ఆయన ఫ్రెండ్ అని చెప్పాడు. నేను హైదరాబాద్ లో ఉండి వస్తున్నా, అక్కడే కరెంటు లేదన్నారు. నేను కూడా అక్కడ జనరేటర్ పెట్టుకుని ఉండాల్సి వచ్చిందన్నారు. కావాలంటే వారి ఘనత చెప్పుకోవచ్చు, అంతేకాని ఇలా అంటారా అంటూ ప్రశ్నించారు. బాధ్యత గల వ్యక్తులు అలా మాట్లాడకూడదని ఆయన తన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎందుకని సున్నితమైన అవసరం, 6 లక్షల మంది పిల్లలకు సంబంధించిన వాళ్ళ భవిష్యత్తు సంబంధించిన అవసరం. ఆ కుటుంబాలు ఎంతో వారికి అందరూ కూడా ఎంతో వేదంతో ఉంటారు ఇలాంటి జరిగితే. కాబట్టి ఎక్కడ కూడా దీంట్లో ఎక్కడ మేము అలసత్వం లేదు, పగడబందీగా చేస్తున్నాం. సరే, ఇప్పుడు ఈరోజు కేటీఆర్ ఈరోజు కొన్ని కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కరెంటు లేదు, రోడ్లు లేవు, నీళ్లు లేదు. వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేస్తే ఇక ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోదాం అనిపిస్తుంది. నాకు నిజంగా ఆయన ఏం చెప్పాడో నాకు తెలియదు, కానీ నేను చూడలేదు. చూసిన తర్వాత దాన్ని స్పందిస్తాను ఒకటి. కానీ ఆయన నిజంగా నువ్వు చెప్పినట్టుగా అసీనా చెప్పినట్టుగా కానీ నిజమా అది మాట్లాడి ఉండుంటే ఇప్పుడు మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నాం. అతను వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, నేనైతే హైదరాబాద్ వెళ్ళి స్వయంగా నేను ఉండి వస్తున్నాను కాబట్టి అక్కడ కరెంటే లేదు. మరి అయితే అక్కడ అవన్నీ నేను చెప్తాను. నేనైతే అతనికి ఎవరు ఫోన్లో చెప్పుకుంటారు, నేనైతే అనుభవించి వచ్చాను. జనరేటర్ వేసుకొని ఉండి వచ్చాము, మరి దానికేం సంబంధం చెప్తాము? అది తప్పదు. అలాంటి బాధ్యత గల వ్యక్తులు అలాంటి మాటలు మాట్లాడకూడదు. వారు తాలి ఘనత చెప్పుకోవచ్చు, కానీ ఎటుబాటు తెలియదు. నమ్మనండి, ఆయన తీసుకుని చూమెడతాము నిజంగా ఆయన చెప్పుంటే. అది ఐ షుడ్ నాట్ దాన్ని తీవ్రంగా నేను ఆక్షేపిస్తున్నాను. ఆ భాషను దయచేసి విత్డ్రా చేసుకోవాలి. మాకేం తెలుసు,
బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి మోకాలపై కూర్చొని దండం పెట్టిన ఘటన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అమలాపురం మాజీ ఎమ్మెల్యే కోడిపూడి చిట్టబ్బాయి సంస్కరణ సభలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మంత్రులు విశ్వరూప్, చెల్లిబోయిన వేణుగోపాల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సంస్కరణ సభలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్ మోకాలపై కూర్చొని తన స్వామి భక్తిని చాటుకున్నారు. శెట్టి బల్జకు అండగా నిలుస్తున్న సీఎం జగన్ సుబ్బారెడ్డికి శెట్టి బలిజల జాతీయుడుగా కృతజ్ఞతలంటూ వేదికపై మంత్రి వేణుగోపాల్ మోకాలపై కూర్చొని దండం పెట్టారు. వారిని పరిష్కరించడం కోసం మనం ఎవరు ఊహించినంతటి ఆర్థిక సహాయం అందించిన దానికి కారకులైనటువంటి సుబ్బారెడ్డి గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని జన్మలు ఉన్నా అన్న శక్తిమంది జాతీయుడిగా మీకు శిరస్సు మంచి నేను నమస్కరిస్తా ఉన్నాను. చిత్తబ్బాయి కుటుంబం తరఫున, శక్తిమంది జాతీయ తరఫున ఈ కుటుంబానికి ఈ జాతికి మీకు ఇచ్చినటువంటి గౌరవాన్ని అన్నాడు చెప్పదలిచాను. ఇవాళ రాజకీయాల్లో పదవైపోతే పట్టించుకోరు కదా, పదవి లేకపోతే పట్టించుకోరు. పదవి లేకపోయినా మళ్ళీ ఆ కుటుంబం కీర్తి ఎక్కడా తగ్గడానికి వీలేదని కోడలి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. అది చూడండి, పదవి చేసాం సరిపోయినా ఆ కుటుంబం మీద ఎక్కడైనా ప్రజల నుంచి కొంత అదే ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల అపకీర్తి వస్తుందేమో, అది కూడా నేను భరిస్తాను అనేటువంటి జగన్ ఆలోచన ఒకసారి జాతి మరవకూడదని సందర్భంగా నేను మనం చేస్తాను. అది ఇవాళ ఈ అనుభూతి అనేటువంటిది ఇవాళ చిత్రపరంగా లేదు, కానీ ఈ శక్తిపతి సామాజిక వర్గానికి ఈ దేశంలోనే ఎక్కడున్నా కూడా శక్తిపతి యొక్క కీర్తి పరిరక్షణ కోసం ప్రయత్నించినటువంటి చిత్రపాయ ఆత్మ మనల్ని అందరినీ దీవిస్తుందని మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీలో ఎమ్మెల్సీగా పోటీ చేసి అధ్యక్షుడిగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రజల నీటి అవస్థలపై తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 150 గిరిజన కుటుంబాలు నివాసముండే ఈ గ్రామంలో నీటి ట్యాంక్ మోటార్లు పాడయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి అవస్థలకు సంబంధించిన ఫోటోలను చంద్రబాబు తన ట్విట్టర్ కు జత చేశారు. మరమ్మతులు చేయడానికి కూడా వీలు లేకుండా పంచాయతీల నిధులు దోచేస్తున్నారని ధ్వజమెత్తారు. సొంత డబ్బు ఖర్చు పెట్టి పనులు చేయించినా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. చేసేది లేక ఆదివాసీ ప్రజలు కొండవాగు చెంతచెలను నీటినే తాగుతున్నారన్నారు. ఇలా అయితే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు సురక్షిత తాగునీరు ఇవ్వాలని చేతకాని ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. రాష్ట్రంలో ఆడబిడ్డల రక్షణను గాలి కొదిలేసి వైసీపీ మహిళా మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కిరాతకుల చేతిలో బలైపోయిన బాధితులకు చీర కప్పి అండగా నిలుస్తామని చెప్పాల్సింది పోయి వారికి న్యాయం చేయమని అడిగిన చంద్రబాబుకు చీరలు పంపిస్తారా అంటూ ప్రశ్నించారు. మహిళలకు రక్షణ కల్పించడం చేతకాని వైసీపీ నేతలు సిగ్గు లేకుండా తమపై విమర్శలు చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. లోకేష్ పర్యటనను అడ్డుకోవడం వైసీపీ ప్రభుత్వం పిరికి పంద చర్యగా అనురాధ అభివర్ణించారు. అత్యాచారం ఏ రోజు ఎక్కడ జరిగిందో కూడా రాష్ట్ర హోంమంత్రికి తెలియకపోవడం సిగ్గుచేటని పంచుమర్తి అనురాధ విమర్శించారు. ఆడపిల్ల మానాభిమానాలంటే మీకు అంత తేలిగ్గా ఉన్నాయా? మీరు ఏ మాత్రమైనా అసలు మహిళలకి న్యాయం చేయాలి అని ఏ మాత్రమైనా ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా అని నేను అడుగుతున్నా. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ మహిళా మంత్రులు అయితే మొరుగుతున్నారు, కుక్కల కన్నా హీనంగా మొరుగుతూ ఉన్నారు. ఆ గుడ్డి రోజా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంది. ప్రతిపక్ష నాయకుడికి చీర పంపిస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంది. చీరల గురించి నగల గురించి మాట్లాడటం తప్ప ఇంకేమీ నీకు రాదా గుడ్డి రోజా? ఒక మహిళ అత్యాచారానికి గురైతే ప్రభుత్వం తరఫున అక్కడికి వెళ్ళి అత్యాచారం ఎలా జరిగిందో కనుక్కొని వాళ్ళకి మానసికంగా భరోసాని నింపి వాళ్ళకి చీరను అవసరమైతే చీరను కప్పి నీ మానానికి మేము రక్షణగా ఉంటాము, నీకు భయం లేదు అని చెప్పాల్సిన ఈ ప్రభుత్వం, ఈ గుడ్డి రోజా? న్యాయం చెయ్యండి. మహిళలు ఈ రకంగా అత్యాచారానికి గురయ్యి మానసికంగా వేదన అనుభవిస్తున్నారు, వారికి న్యాయం చెయ్యండి అని అడిగిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు చీరలు పంపిస్తానంటావా? సిగ్గుందా నీకు? అసలు మంత్రి అయితే ఏమైనా కొమ్ములు వచ్చేస్తాయా నీకు? గత వారం 10 రోజుల నుంచి ఇన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటే నువ్వు షికారు చేస్తూ ఉన్నావు, బోటుల్లో షికారు చేస్తూ ఉన్నావు. మంత్రి అనే అజమాయిషిని వెలగబడుతూ 1 లక్ష రూపాయలు చీర 1 లక్ష రూపాయలు తగ్గకుండా ఉండే పట్టు చీరలు కట్టుకుంటూ నువ్వు షికారులు చేస్తా? ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే చంద్రబాబు నాయుడు గారిని, ఏదో ఒకటి దుయ్యబట్టాల్సిందే అని ఒకటి కంకణం కట్టుకొని చీరలు పంపిస్తానని చెప్పి నువ్వు మాట్లాడతావా? బుద్ధుందా నీకు? అసలు కన్నావా ఆడపిల్లను నువ్వు? అసలు ఆడపిల్లను కన్న మొహమేనా నీది? ఇంకోసారి చెప్తున్నా, బుద్ధి తెచ్చుకో, బుద్ధి తెచ్చుకొని మాట్లాడు నువ్వు. ఏపీ పరిస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ అక్షర సత్యం చెప్పారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంటే రాజధానిని నిర్వీర్యం చేయడమా అని నిలదీశారు. వైకాపా నాయకులకు చిత్తశుద్ది ఉంటే విజయవాడ నగరంలోని అభివృద్ధిని కేటీఆర్కి కాదు తమకు చూపించాలంటూ ట్వీట్ చేశారు. రంగు మారినా మంచినీళ్లు 10 రోజుల నుంచి సరఫరా అవుతుంటే చర్యలు తీసుకోలేకపోయారని, అభివృద్ధి అంటే రాజధానిని నిర్వీర్యం చేయడమా అని పోతిన మహేష్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ వాస్తవ పరిస్థితిపై కేటీఆర్ గారు మాట్లాడిన ప్రతి మాట కూడా నిజం. గోతులు పడ్డ రోడ్లు, కరెంటు కోతలు, రంగు మారినా మంచినీళ్ళు సరఫరా అవుతూ ఉన్నాయి. విజయవాడ నగరం నడిబొడ్డులో కూడా గత 10 రోజుల నుంచి రంగు మారిన నీళ్లు ప్రజలకు చేరుతూ ఉంటే ఇంతవరకు సరైన చర్యలు ఎందుకు తీసుకోలేదో అధికార పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఎక్కడైనా సరే మీరు ఒక ఇటుక మీద ఇటుక పేర్చి ఎక్కడైనా నిర్మాణం చేశారా? ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూసి ఎక్కడైనా పెట్టుబడులు వచ్చాయా? ఎన్ని 1 లక్ష కోట్లు వచ్చాయి? మీరు సమాధానం చెప్పండి ముందు దీనికి.
ఈ రాష్ట్రం నుంచి ఎన్ని సంస్థలు పక్క రాష్ట్రాలకు తరలిపోయా కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ రోజున రాజధానిని నిర్వీర్యం చేసి అమరావతిని నిర్దాక్షిణ్యంగా శిథిలావస్థకు చేసేటువంటి దుర్మార్గమైన ప్రక్రియని అభివృద్ధి అంటారా? విజయవాడ నగరంలో అభివృద్ధి చూపిస్తామనేటువంటి మాటలు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ముందు కేటీఆర్ గారికి కాదు, మాకు విజయవాడ నగరంలో అభివృద్ధి చూపించండి, మీకు దమ్ముంటే సవాలు ఇస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు విఎంసీకి ఇస్తానని చెప్పింది, ఎంతవరకు ఒక్క రూపాయినా ఇచ్చారా? 5 నిమిషాలకు ఒకసారి ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంది, ఎక్కడైనా సరే సామాన్య ప్రజల కష్టాలను పరిగణలోకి తీసుకున్నారా? అభివృద్ధి అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో మానభంగం చేస్తే సరైన దిశలో చర్యలు తీసుకోకపోవడమా? చెత్త డంపింగ్ యార్డు కాలిపోవడమా? చెప్పమనండి. కొండ ప్రాంతాల కోసం కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే డబ్బులు ఇస్తే దాన్ని అభివృద్ధి అంటారా? ఎక్కడ పడితే అక్కడ యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉంటే దాన్ని అభివృద్ధి అంటారా? ఏపీ మంత్రిగా రోజా పదవి బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా తెలంగాణ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఆమె కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించాగా మొదటిసారిగా ఆర్కే రోజా ప్రగతి భవన్ కు వచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. మంత్రి హోదాలో కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన రోజా సీఎం తో పలు అంశాలపై చర్చించారు. ఏపీ నూతన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజాకు కేసీఆర్ పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి సురేఖ దంపతులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడల యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా మర్యాద పూర్వకంగా కలిశారు. సినీ పరిశ్రమ నుండి వెళ్లి ఏపీ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసి మంత్రి పదవి చేపట్టిన రోజాను అభినందించారు చిరంజీవి. అలాగే చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.
జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామ శివారులోని హల్దీవాగ్ నుండి అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. చీకటి పడిందంటే చాలు, అక్రమార్కులు ఇసుక రవాణా జోరుగా నిర్వహిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించగా హల్దీవాగ్ నుండి ఇసుక రవాణా చేయవద్దంటూ స్టే విధించినప్పటికీ అధికార పార్టీకి చెందిన నాయకులు రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఎమ్మెల్యే సహకారంతో అధికార పార్టీకి చెందిన ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. స్థానిక బబ్బురి సత్యనారాయణ గౌడ్, మన టీఆర్ఎస్ నాయకుడికి చెందిన ఇసుక ట్రాక్టర్ ను ఇప్పటికీ 2-3 సార్లు గ్రామస్తులు పట్టించినా అప్పటికే అధికారులు నామమాత్రం ఫైన్ విధించి వదిలేయటంతో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు అని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక రవాణా కట్టడి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సత్యనారాయణ గౌడ తీసుకో పక్కన మొన్ననే రంగం టాక్టర్ తీసుకోలేం వాళ్ళని రమ్మని ఫోన్ చేసి రమ్మని సార్. ఆయన ఏం లేదా ఇప్పుడు ఎలా నడుపుతారు బండి? కాదైనా మేము మీద ఉంటారు సార్, లేవక వేపుతారు వీళ్ళు ఉంటే వీళ్ళు ఏముంటారు సార్, వీళ్ళు పది కోసం మీరు పైసలు లెక్క ఇది వాల్ట్ బులెటిన్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.